స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మార్కెట్ ఏరియాలోని ప్రధాన కూడలి వద్ద నిర్వహించిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఏసీపీ యడ్ల మహేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వివిధ పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ప్రజలంతా ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయి జాతీయ గీతాలాపన చేశారు. జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ప్రజలు అందరూ సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొని విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ధన్యవాదాలు తెలిపారు. Ready sir, please. Please come. Important. Okay. Fine. స్కూల్ భారత్ మాతా కీ స్వతంత్ర భారత్ కీ స్వతంత్ర భారత్ కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ రాష్ట్రం రావడం కూడా బట్టిగా రాలే. ఎందరో మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే 10-12 సంవత్సరాలు ఎందరో మంది తెలంగాణ ఉద్యమం చేస్తే వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ బంగారు భవిష్యత్తు ఉండాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ బంగారు భవిష్యత్తు ఉండాలని కేసీఆర్ గారు కలగట్టున్నారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని, ఉన్నత చదువులు చదువుకొని ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మరి మంచి పేరు సంపాదించాలి. మీ కన్న తల్లిదండ్రులకు కూడా మీరు మంచి పేరు సంపాదించాలి. మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా బాగా సంవత్సరాలు ఇలాంటి పిల్లలు సైలెంట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఈ కార్యక్రమానికి మీరు పిలవగానే వచ్చేందుకు మరొకసారి
పోరాడినటువంటి ఆ మహనీయులను స్మరించుకోవడానికి అట్లాగే జాతీయ గీతమైనటువంటి జనగణమన అందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ఏకకాలంలో ఒకటేసారి జాతీయ గీతాలాపన చేయాలని గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ఆదేశించారో వారి ఆదేశానుప్రకారం ఈరోజు మరి అందరూ కూడా ఈరోజు 11:30 నిమిషాలకు బెల్లంపల్లి పట్టణంలో మరి గీతాలాపన చేయడం జరిగింది. దానికి మరి వచ్చినటువంటి ప్రజా ప్రతినిధులు గౌరవ కౌన్సిలర్స్ ముఖ్యంగా పోలీస్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, లీడ్ తీసుకోవడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారి విద్యార్థులందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేశారు. పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.